మతపరమైన గ్రంథాలు చరిత్ర మరియు పురాణాలు కూడా సమాజం యొక్క పితృస్వామ్య ప్రమాణాలకు అనుగుణంగా లేని స్త్రీలను తరచుగా విస్మరించారు మరచిపోయారు భారతీయ పురాణాలలో చాలా మంది మహిళలు ఒకే డైమెన్షనల్ అని మరియు వారి పాత్రలో సంక్లిష్టత లేదని వాదించారు ఇలా తరచుగా వాదించినప్పటికీ పితృస్వామ్యం నిర్దేశించినట్లుగా సీతను చాలా మంది ఆదర్శ హిందూ మహిళ యొక్క సారాంశంగా చూస్తారు ఆమె తన భర్త పట్ల విధేయతతో నిండి ఉంది కష్టాలు ఎదురైనప్పటికీ రామునిపై ఆమెకున్న ప్రేమ సడలలేదు సావిత్రి నుండి మండోదరి వరకు భారతీయ పురాణాలలో కొన్ని స్త్రీ పాత్రలు ఉన్నాయి ఎవరికి వారి హక్కులను ఇవ్వబడలేదు అయితే హిందూ పురాణాలలో కొంతమంది మహిళల హక్కులు ఈ విధంగా నిర్వర్తించారో తెలుసుకుందాం శూర్పణఖ రామాయణం జరగడానికి రామునిపై ఆమెకున్న అపరిమితమైన కోరిక అయినప్పటికీ గ్రంథాలలో శూర్పణఖను దుర్మార్గపు అవతారంగా అభివర్ణించారు ఆమె పురోగతులు తిరస్కరించబడ్డాయి మరియు ఆమె ప్రదర్శన అపహాస్యం చేయబడింది ఆమె తన కోరికలను లక్ష్మణుడితో చెప్పినప్పుడు అతను ఆమె ముక్కును కోసేశాడు ఇక్కడ ఒక స్త్రీ తన లైంగికత గురించి గళం విప్పింది కానీ దానికి ప్రతీకగా ఆమె కామపు విలంగా చూపబడింది తర్వాత సావిత్రి తన మాటలు మరియు తెలివిని ఉపయోగించి సావిత్రి మహాభారతంలో తన భర్త జీవితాన్ని రక్షించడానికి మృత్యుదేవుడిని మోసగించింది తన భర్త సత్యవాన్ ఒక కాలంలో చనిపోతాడని తెలిసినప్పటికీ ఆమె తన స్థానంలో నిలబడి అతనిని వివాహం చేసుకుంది ఆమె అందం గురించి తెలిసిందే మరియు చాలామంది ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అతను పేదవాడు మరియు మరణశిక్షతో వచ్చినప్పటికీ ఆమె ప్రేమించిన వ్యక్తిని ఎంపిక చేసుకుంది యమరాజు తన సత్యవాన్ ఆత్మ కోసం వచ్చినప్పుడు ఆమె అతనిని విడిచిపెట్టడానికి నిరాకరించి మృత్యుదేవతను అనుసరించింది ఆమె అతనిని అధిగమించి సత్యవాన్ ఆత్మను విడుదల చేసింది తన నిర్భయత మరియు తెలివితేటలతో సావిత్రి విధిని సైతం తనకు అనుకూలంగా మార్చుకుంది తరువాత అహల్య రామాయణంలోని పంచకన్యలలో ఒకరైన బ్రహ్మ అహల్యను అత్యంత అందమైన స్త్రీగా సృష్టించాడు ఆమె బ్రహ్మ యొక్క విలువైన ఆస్తి మరియు బహిరంగ పోటీ తర్వాత ఆమె అన్ని కాలాలలో గొప్ప ఋషులలో ఒకరైన గౌతముడిని వివాహం చేసుకుంది ఆమె అందానికి ముగ్ధుడై దేవతల రాజు ఇంద్రుడు ఋషి వేషంలో అహల్యను మోహించాడు ఆమె మోసగించబడిందని కొందరు వాదించగా మరికొందరు తెలిసి కూడా వ్యభిచారం చేయడం ద్వారా అహల్య తనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునే హక్కును చాటుకుంటుందని నమ్ముతున్నారు మండోదరి రాక్షస రాజు రావణుడి భార్య మండోదరి రామాయణంలో చెప్పుకోదగ్గ మరో మహిళ పంచకన్యలలోని ఇతర నలుగురు స్త్రీలలాగే ఆమె పవిత్రత మరియు స్వచ్ఛతకు ప్రతిరూపం కానీ ఆమె తప్పు కోసం బాధపడుతుంది దుర్గుణాలు ఉన్న వ్యక్తిని ప్రేమించడం అంత సులభం కాదు కానీ మండోదరి రావణుడు దుష్టత్వం మరియు అన్నింటినీ అంగీకరించింది అయితే అతని పట్ల ఆమెకున్న అచంచలమైన ప్రేమ ఆమెకు కంటిమీద కునుకు లేకుండా చేసింది ఆమె తన తప్పుల నుండి తన హక్కులను తెలుసుకుంది ఆమె తన భర్తకు సలహా ఇవ్వడానికి ప్రయత్నించింది అతన్ని నీతి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించింది పితృస్వామ్యాన్ని ప్రచారం చేసిన ఆ కాలంలో మహిళలకు మాట్లాడే హక్కు వాస్తవంగా లేదు కాబట్టి ఆ కాలంలో ఆమె తన భర్తకు అండగా నిలిచింది మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించింది ఊర్మిళ బహిష్కరించబడిన ఊర్మిళ సీత చెల్లెలు ఆమె లక్ష్మణునికి భార్య రాముడు బహిష్కరించబడినప్పుడు లక్ష్మణుడు తన భార్య కంటే తన సోదరునికి ప్రాధాన్యత ఇస్తాడు మరియు అతని తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఆమెను వదిలివేస్తాడు కథ యొక్క ఒక సంస్కరణ ఊర్మిళకు లక్ష్మణుడు 14 సంవత్సరాల విలువైన నిద్రను అందించాడు తద్వారా అతను తన సోదర విధులను విఫలమవ్వకుండా చేయగలిగాడు రామాయణంలో రాముడు సీత 14 సంవత్సరాల తరువాత వారి వివాహ బంధాన్ని కొనసాగించారు వారితో పాటు లక్ష్మణుడు మరియు ఊర్మిళ కూడా కాబట్టి ఆమె చేసిన అసమానమైన త్యాగం సీత ద్వారా కప్పివేయబడింది మరియు ఎక్కువగా చెప్పుకోలేదు
రామాయణంతో పోల్చినప్పుడు మహాభారతం కొంచెం సంక్లిష్టమైన స్త్రీ పాత్రలకు అవకాశం కల్పిస్తుందని చెప్పవచ్చు. అయితే వారు మరింత విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యవహారాలను ప్రభావితం చేస్తారు మరియు లైంగికంగా విముక్తి పొందారు. కానీ ఎక్కువగా ఇతిహాసాలు స్త్రీలను విధేయత మరియు త్యాగం చేయడం అనే సారాంశం గురించి చూపించారు. మీకు ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోస్ నోటిఫికేషన్ని పొందవచ్చు.